నూపమేహ తోపలభ్యాంతోర్న సంప్రతిష్ఠా అశ్వద్ధమేన సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా ఈ లోకమునందు ఈ సంసార వృక్షము యొక్క స్వరూపము తెలియ శక్యము కాదు దాని యొక్క ఆది గాని అంతము గాని తెలియకున్నది పాతుకుపోయిన వేళ్లు గల ఈ సంసార వృక్షమును అసంగ శస్త్రము చేత గట్టిగా ఛేదించి ఆపెమ్మట ఏ స్థానమును చేరిన పిదప పునరావృత్తి కలుగదో ఎవన నుండి అనాదియ ఈ ప్రవృత్తి కదిలినదో అట్టి ఆద్య పురుషుడ భగవాను పొందుతున్నాను అను భావముతో భగవాను అన్వేషించాలి సంసార వృక్షము యొక్క స్వరూపము ఈ ప్రపంచంలో తెలియడం లేదు మొదలెక్కడో నడుమయ్యేదో అంతమెక్కడో అసలే తెలియడం లేదు వేళ్ళూ బాగా పాతుకుపోయిన ఈ సంసార వృక్షాన్ని దృఢమైన చేత ఖండించాలి ఖండించాలిఖ్యే మొదటి రెండు శ్లోకాలలో సంసార వృక్షము మహాద్భుతంగా వర్ణించబడింది కొమ్మలతో ఆకులతో చిగుళ్లతో ఊర్ధ్వముల అధశాఖలతో అత్యంత రమణీయంగా రూపకాలంకార వర్ణనతో శోభాయమానంగా నేత్రాలకు విందుచేసి మనస్సును మైమరపించిన అశ్వత్థమును అవలోకించాలని ఎవరైనా అభిలషిస్తారు దానిని వాస్తవ రూపంలో మనచే దర్శింపచేసే ప్రయత్నం ఈ మూడవ శ్లోకంలో జరుగుతూ ఉంది చెప్పడానికే ఉంది చూడటానికి అర్జున ఇంతవరకు ఏ సంసార వృక్షమును గూచ్ఛి వర్ణించడం జరిగిందో యస్తు వర్ణిత సంసార వృక్ష దాని రూపము అస్య రూపం ఈ ప్రపంచంలో ఎక్కడా కనిపించదు తథానా అపలభ్యతే అంటూ విస్మయాన్ని కలిగించే వాక్యాన్ని వినిపించాడు వాసుదేవుడు తాను ఏ విధమైన సంసార వృక్షాన్ని వర్ణించి చెప్పడం జరిగిందో ఆ విధమైన వృక్షమేది వాస్తవానికి కనిపించడం లేదంటున్నాడు అంటే దాని అర్థమేమిటి అలాంటి వృక్షం అసలు ఉందా లేదా ఎవరైనా ఉన్న దానిని వర్ణిస్తారు గాని లేని దానిని వర్ణిస్తారా వర్ణించడం జరిగింది కనుక ఉందనే అనుకోవాలి లేనిదైతే ఎలా వర్ణిస్తారు ఎందుకు వర్ణిస్తారు వర్ణించబడింది కనుక ఉన్నదనే విశ్చయించుకుందామంటే ఏదైతే వర్ణించబడిందో అది గోచరించడం లేదని ఇంకెవరో కాదు వర్ణించినవాడే చెబుతున్నాడు ఇదెక్కడి గందరగోళం ఇంతకీ అది ఉన్నదా లేనిదా ఏమో అది చెప్పలేము ఉందనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు కొందరికి ఉన్నది లేనట్లు తెలుస్తుంది కొందరికి లేనిది ఉన్నట్లు తెలుస్తుంది కొందరికి ఉన్నది ఉన్నట్లు తెలియదు కొందరికి ఉన్నది ఉన్నట్లు తెలుస్తుంది కనుక ఉండటము లేకపోవటము అనేది చూచేవాడి మీద ఆధారపడి ఉంటుంది ఇంతకీ శ్రీకృష్ణుడు ఉన్న దానిని వీక్షించి వర్ణించాడా లేకలేని దానిని ఊహించి ప్రవచించాడా కనిపించిన దానినే వినిపించాడు ఈ విషయంలో సందేహం లేదు అదే వాస్తవమైతే దానిని చెప్పి చెప్పిన దానిని చూడటం సాధ్యం కాదు అని పలకడమేమిటి ఏముంది అక్కడ అంతగా ప్రశ్నలతో గుంజుకోవడానికి ఉన్నట్లు కనిపించింది వాస్తవమే లేనిది కూడా వాస్తవమే కనిపించినంత మాత్రాన ఉండాలని ఎక్కడుంది లేని వాటిని ఎన్నిటిని మనం ఉన్నట్లు చూడటం లేదు అదెలా వాటిని లేనివిగా చూచినట్లే నిద్రలో స్వప్న ప్రపంచాన్ని చూచింది మనం కాదా చూచిన స్వప్నాన్ని వర్ణించడం దోషమా అలాగని విన్నవాడు ఊరుకోలేక చూడాలని ఉత్సాహపడి ఊదరపెడితే నేను వర్ణించి చెప్పింది లేదయ్యా కనిపించదయ్యా అని చెప్పడం నేరమా అలాగే అది కనిపించదు కారణం దానికి రూపం లేదు నా రూపం అస్యా అంటున్నాడు వృక్షము అంటే విశ్వవృక్షమే కదా సంసారానికి రూపం లేదు అంటే ప్రపంచానికి రూపం లేనట్లే కదా అవును ప్రపంచానికి రూపం లేదు ప్రపంచము యొక్క రూపము ఇలా ఉంటుంది అని చెప్పిన వాళ్లు లేరు విచారించనంతవరకే ఏదో ఒక రూపం మనస్సులో మెదుల్తూ ఉంటుంది విచారం ప్రారంభించగానే ఈ రూపము లేదని అర్థమైపోతుంది రూపం లేని దానికి నామం మాత్రం ఎలా ఉంటుంది నామరూపాలున్నంతవరకే ప్రపంచానికి రూపం ఉంటుంది అది కూడా మాత్రమే వాచారంభనో వికారో నామధేయం కనిపిస్తుంది కనుమరుగవుతుంది సంసార వృక్షము కనిపిస్తుంది తిరిగి చూచేసరికి కనుమరు గౌతుంది కనిపిస్తుంది కనుక లేదని చెప్పలేము కనుమరు ఉంది కనుక ఉందని అనలేము ఉన్నది కనుక సత్యము అని చెప్పడానికి అది ఎప్పుడూ ఉండేది కాదు పోనీ లేదని నిర్ణయిద్దామంటే కళ్లకు ఉంది కనుక అసత్యమని చెప్పలేము అసత్యము కాని దానిని సత్యము కాలేని దానిని ఏమని నిర్వచించాలి అనిర్వచనీయమని చెప్పాలి అదే మిథ్య నిర్వచించడానికి వీలు లేనిది అదే మాయ లేకనే ఉన్నట్లు తెలిసేది కనిపించి కనుమరుగయ్యే స్వభావం కలది స్వప్న సమానంగా స్వప్న ముగతృష్ణలోని జలంతో సమానంగా మరీ చిదక మాయా నిర్మితమైన గంధర్వ నగరంతో సమానంగా మాయా గంధర్వ నగర సమత్వాత్ కనిపించి వెంటనే నశించే స్వరూపం కలది దృష్ట నష్ట స్వరూప కలగనే వాడికి కలుంది ఎంతవరకు కలగన్నంతవరకు మేలుకున్న క్షణాన కలలేనిదే ఎవరికి లేనిది కలగన్నవాడికి కూడా లేనిదే ఎండమావిలో నీరు ఉన్నట్లు కనిపిస్తుంది వాస్తవానికి అక్కడ నీరు ఎప్పుడూ లేదు కూడా లేదు వేసవికాలంలో ఇసుక మైదానాలలో సూర్యకరణాలు ప్రతిఫలించినప్పుడు భ్రాంతి చేత చలనాలు కనిపించి అవి జల చలనాలైనట్లు అనిపిస్తుంది అదే ఎండమావి ముగతృష్ణ అలాంటి జలాలను పానం చేయాలని ముగాలు వివేకం గల మానవులు భావించరు ఎండమావులలో దప్పిక తీరుతుందనే ఆశ ముకే ఉంటుంది అందుకే ఎండమావికి అనే పేరు వచ్చింది ముగాణం తృష్ణ అశామితిగతృష్ణలో నీరు కనిపించడానికి అందులో నీరు ఉండటం కారణం కాదు చూచేవానిలో జ్ఞానం లేకపోవడం కారణము అదే అజ్ఞానము అజ్ఞానంలో అస్తిత్వాన్ని కలిగి ఉంది కనుక ఎండమావికి రూపం లేదు ఉండిన నష్ట స్వరూపంతో ఉంటుంది గగనంలో గంధర్వ నగరం లేదు కల్పించుకొని చూచేవారికి ఉన్నట్లు కనిపిస్తుంది మేఘాలలో కల్పించబడిన ఊహాపోహలే గంధర్వ నగరము మేఘాలలోనే మతంగాలు మబ్బులలోనే మందిరాలు గాలివిచగానే మతంగాలు పతంగాలే ఎగిరిపోతాయి మందిరాలు మబ్బు తునకలే మాయమవుతాయి కల్పనలు కలకాలముంటాయా క్షణంలో ఉన్నట్లు అనిపిస్తాయి మరు క్షణంలో లేనట్లు తెలుస్తాయి దృష్టనష్ట స్వరూపాలుగా తేలిపోతాయి స్వప్నం మనస్సులో వ్యక్తమై కనిపించింది ఎండమావి వ్యక్తం కాకనే ఉన్నట్లు అనిపించింది గంధర్వ నగరమును మనస్సు కల్పించుకుంది ఇవన్నీ అందరి మనస్సులలో లేవు కల్పించుకున్న మనస్సులలోనే దృష్టనష్ట స్వరూపంగా ఉన్నాయి ప్రపంచానికి ఒక రూపం లేదు అందుకే ఎవరి ప్రపంచం వారిది ఆనవాలు అగుపించవు నష్ట స్వభావం కలిగిన సంసార వృక్షానికి అంతమెక్కడో అర్థం కాదు స్థితి ఏమిటో తెలిసి రాదు అలాగే కూడా అవగతం కాదు నాంతహపర్యంత నిష్టాసమాప్తిర్వా విద్యతే తథాన చా అదహ సంసార వృక్షము అనేది ఉంటే కదా ఆదిని నిర్ణయించడానికి లేదా అంతాన్ని నిర్ధారించడానికి లేనివారికి అది ఎలాగూ లేదు ఉన్నది అనేవారికి కూడా ఒక విధంగా లేదు దేనిని బట్టి నిర్ణయించాలి దేనిని ఆధారం చేసుకుని నిర్ధారించాలి గోదావరి నాసిక్ ప్రారంభమై బంగాళఖాతంలో లయిస్తూ ఉంది కనుక నాసికన్ను ఆదిగా సాగరాన్ని సమాప్తంగా చెప్పుకుంటున్నాం ఆద్యంతాలు అర్థం అవుతూ ఉన్నాయి కనుక నడుమను కూడా ఊహించగలుగుతున్నాం అది భగవతికి నిలయమైన బాసర క్షేత్రం కావచ్చు లేదా భగవంతుడు కొలువై ఉన్న భద్రాచలం కావచ్చు మరి సంసార వృక్షాన్ని అలా నిర్ణయించే అవకాశముందా ఈ ప్రదేశం నుండి ప్రారంభమైంది ఈ కాలంలో మొదలైంది అని ఎవరైనా చెప్పగలరా చెప్పడానికి ఆ విధంగా ఈ విశ్వవృక్షము ఎవరికైనా అర్థమైందా లేదు ఇప్పటికీ ఏ ఒక్కరూ తెలుసుకోలేదు ఇత అయం ప్రవృత్త ఇది సచిత్ గమ్యతే గోదావరి జలాలకు ఆద్యంతాలు చెప్పగలరేమో గాని ఎండమావులలోని జలాలకు ఆద్యంతాలెక్కడో ఎవరు చెప్పగలరు ఆద్యంతాలు అర్థం కానపుడు నడుమ ఎక్కడంటే ఏం చెప్పగలం సంప్రతిష్టా స్థితియహ మధ్యం అన్యూ నకే అపలభ్యతే మనం ప్రయాణం చేసే తప్పుడు ధన్యవాదాలు మహారాష్ట్రం ఇక్కడ సమాప్తం అనే బోర్డు కనిపిస్తుంది అక్కడే మరొక బోర్డు కూడా అగుపిస్తుంది ఆహ్వానము ఇక్కడ నుండే మా రాష్ట్రం ఆరంభం అని ఇలా ఒక దేశానికి ఒక ప్రదేశానికి ఆది మధ్యాంతాలు తెలుస్తూ ఉంటాయి కాని స్వప్న ప్రపంచం లేదా స్వప్న ప్రదేశానికి ఆద్యంతాలు ఎక్కడ అని ప్రశ్నిస్తే సమాధానం ఎవరు చెప్పగలరు చెప్పడానికి ఎవరికీ అర్థం అయిందని ఆద్యంతాలు లేవు కనుక అర్థం కావు ఆద్యంతాలు ఎప్పుడైతే లేవో మధ్యమ స్థితి కూడా లేదు ఆదావస్తే చయన్నాస్తి వర్తమానిపి తత్తథ లేనిది అంతము నందు ఉండనిది మధ్యలో ఉన్నట్లు కనిపించినా అది ఉన్నది కాదు లేనిదే కల్పితాలు ఎప్పుడూ అలాగే ఉంటాయి ఆరోపాలు అలాగే అర్థమవుతాయి మసక చీకటిలో దారిలో పడి ఉన్న త్రాడులో పామును ఆరోపించి చూడటం జరిగింది భయభ్రాంతులకు లోను కావడం జరిగింది వెలుగులో చూస్తే అక్కడ పాము అనేది లేనే లేదని తెలిసింది మరి ఉన్నట్లు అగుపించింది కదా నిజమే అలా కూడా అక్కడ పాము లేదు లేకనే ఉన్నట్లు అగుపించింది పామును త్రాడులో ఆరోపించకముందు అక్కడ పాము లేదు త్రాడును తెలుసుకున్న కూడా పాము లేదు ఆద్యంతాలలో అగుపించని పాము మధ్యలో అగుపించింది అంటే ఆ ఆరోప సర్పము అవలోకించే కూడా లేనిదే లేని దానికి ఆద్యంతాలు ఎక్కడున్నాయని చెప్పాలి అదే విచిత్రమైన సంసార వృక్షము యొక్క స్థితి ఈ ప్రపంచము చిత్ర విచిత్రంగా గోచరిస్తూ ఉంటుంది ఒకరికి కనిపించినట్లు మరొకరికి కనిపించదు ఆరోపమే కనుక ఎవరు ఎలా ఆరోపించుకుంటే అలా అగుపిస్తుంది పోనీ అగుపించిన దానికి ఆరంభము అర్థమవుతుందా అని ప్రశ్నించుకుంటే అర్థం అవుతుందనే అనిపిస్తుంది తీరా విచారిస్తే ఆదిగా ఏదైతే అర్థమైందో దానికి మరొక ఆది ఉన్నట్లు తెలుస్తుంది అది అంటే కారణము పండును పరీక్షిస్తే కాయే పండు అయింది అని అర్థమవుతుంది కాయకు పువ్వు కారణము పువ్వుకు రెమ్మ కారణము రెమ్మకు కొమ్మ ఆధారము కొమ్మకు కాండము ఆధారము ఇంతకీ చెట్టుకు ఏది కారణము బీజము కారణము ఆ బీజానికి ఏది కారణము మరొక చెట్టు కారణము ఇలా ఎంతైనా చెప్పుకుంటూ పోవచ్చు ఎన్నైనా చెప్పుకోవచ్చు సోదే ఎంత చెప్పుకున్నా ఆది మాత్రం అర్థం కాదు ఉంటే కదా అర్థం కావడానికి లేని దానికి అంత అంతమెక్కడో చెప్పేదెలా అనంతాలుగా అనిపించే ఆకాశానికి అబ్దికీ ఆద్యంతాలున్నాయేమో గానీ ఈ ఆరోప ఆది లేదు అంతమూ అర్థం కాదు ఇదొక లేని పారావారము ఈ సంసార వృక్షము దురుచ్ఛేదము ఆది ఎక్కడో తెలిసిరాదు అంతమెప్పుడో తెలియదు నడుమ అన్నీ మరుపులే క్షణ క్షణానికి మార్పులే ఏది ఉండునో ఏది ఊడునో తెలియని జగతి శోకమయం రామరామ రామరామ జయసీ అంటూ వృక్షాన్ని ముట్టుకోవద్దని గుట్టు విప్పింది రామజోగి చిట్కా తనకంటూ అస్తిత్వము లేకపోయినా పని కట్టుకుని మనిషిని ముప్పుతిప్పలు పెట్టే ఈ మాయా సంసార చెట్టు నీడలో ఇంకా ఎన్నాళ్ళు ఈ కాపురం లేని దానిని ఉన్నదని భ్రమించి ఆశ్రయించా లేదని తెలిసిన తరువాత ఇంకా దానిని పట్టుకుని ఎందుకు లేని దానిని లేనట్లే వదిలేస్తే ఉన్నదానితో కలిసి ఊరేగవచ్చు కాయితే బాగానే ఉంది ఉన్నదో లేదో అన్నది ప్రక్కన పెడితే పట్టుకున్న దానిని విడిచిపెట్టడం చెప్పుకున్నంత సులభంగా లేదు ఎందుకని అది బాగా పాతుకుపోయింది దాని మొదళ్లు చాలా దృఢంగా ఉన్నాయి సువరుఢ మూలం ఆ వృక్షము భయంకరంగా చలిస్తూ ఉంది బలమైన గాలులు వీస్తూ ఉంది దారుణంగా వీస్తున్న బలమైన గాలుల్ని తట్టుకుని నిలిచే శక్తి ఎగిరే మేఘానికి ఉంటుందా సంసార వృక్షం సృష్టించే వికృత బీభత్సాన్ని తట్టుకుని నిలిచే శక్తి జననమరణ చక్రంలో పడి తిరిగే జీవులకు ఉంటుందా అవి ఆపితే ఆగే గాలులు కావు వారించడానికి నివారించడానికి సాధ్యము కాని వికృత వాతవరాసి మరి మార్గమేమిటి తరుణోపాయమేమిటి శక్తి చాలని చోట యుక్తిని ఉపయోగించాలి శృతివాక్యాన్ని అనుసరించాలి వృక్షాన్ని కూల్చేసే ప్రయత్నం చెయ్యాలి అంతే మరి అది దురుచ్ఛేదము అన్నారు కదా దానిని కూల్చేదెలా అదే యుక్తి ఉన్న దానిని అయితే శ్రమించి కూల్చే ప్రయత్నం చెయ్యాలి దానిని కూల్చేదేముంటుంది కర్మ ద్వారా రాల్చేదేముంటుంది దానిని లేదని తెలుసుకుని సాక్షిగా ఉండటమే ఇదే అసంగము అసంగశస్త్రంతోనే మాయావృక్షము మాయమవుతుంది అదే చెబుతున్నాడు రూపం లేకపోయినా ఆది మధ్యాంతాలు ఎక్కడో తెలియకపోయినా సుస్థిరతలేని ఈ ప్రపంచ వృక్షము ఏనం అశ్వత్థం యొక్క వేళ్ళు బలంగా పాతుకొనిపోయాయి సువిరుఢ మూలం సుష్ఠు విరుఢాని మూలాని యస్య కారణం ఈ వృక్షము చాలా ప్రాచీనమైనది అనేక జన్మల సంస్కారము చేత బాగా బలపడింది అలాగని అధైర్యపడనవసరం లేదు భీతి చెందవలసిన పని లేదు చెట్టు దృఢమైంది అయినప్పుడు ఆయుధము బలమైంది అయితే సరిపోతుంది అలాంటి ఆయుధముతో ఈ అశ్వత్థమును ఏనం అశ్వత్థం ఖండించవచ్చు అంటున్నాడు ఈ సందర్భములో మళ్లీ ఏనం అశ్వత్థం అని అశ్వత్థ ప్రయోగము చేయడం అంతర్భావ సూచకము వృక్షము ప్రాచీనమైనదే అయినా అది అశ్వత్థము అని మరిచిపోవద్దు అని తెలియచేయడమే ధైర్యం చెప్పడమే శతాబ్దాలుగా ఒక గదిలో చీకటి ఉండిన తలుపులు తెరిచి దీపం వెలిగించగానే అంధకారం అదృశ్యమవుతుందా లేదా ఇది అంతే కారణం ఇది అశ్వత్ స్వోపి అనర్హః అశ్వత్ రేపు ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడానికి అర్హత లేనిది అశ్వత్ కనుక రేపు ఉంటుందో ఉండదో చెప్పడానికి అవకాశం లేని అనర్థదాయకమైన అశ్వత్థాన్ని నేడే అంతం చేసే ప్రయత్నం చేయమంటున్నాడు స్వహకార్యం అద్య కర్తవ్యం రేపు అంటే భవిష్యత్తులో ఎలాగూ జరిగేదే కనుక దానిని నేడే చేయమంటున్నాడు అనాదిగా అంటిపెట్టుకుని అనర్థాన్ని సృష్టిస్తున్న ఈ చేత సంసార వృక్ష ఖండనము భక్తి కలవాడే ముక్తికి అర్హుడవుతాడు ప్రపంచముపై ఎవరికీ విరక్తి లేదా వైరాగ్యము కలుగుతుందో వారికే పరమేశ్వరుని విషయంలో భక్తి కుదురుతుంది కనుక అనిత్యమైన అనర్థదాయకమైన ప్రపంచముపై విరక్తి జనించడానికే సంసారానికి వృక్ష రూపాన్ని కల్పించి వర్ణించడం జరుగుతూ ఉందని ప్రస్తుత అధ్యాయం ప్రారంభ శ్లోక వ్యాఖ్యానంలోనే చెప్పుకున్నా ఆ కార్యం ఇక్కడ చక్కగా ముగిసింది సంసార వృక్ష రూపాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాం కనుక అశ్వత్థమనే ఈ సంసార వృక్షాన్ని ఖండించడమే మన ముందున్న కర్తవ్యము కూడా భగవంతుడే చెబుతున్నాడు అర్జున వేళ్ళు బాగా పాతుకుపోయిన ఈ సంసార వృక్షాన్ని మూలం ఏనం అశ్వత్ దృఢమైన అసంగ అసంగశస్త్రేణ దృఢన ఖండించు చిత్వా అంటున్నాడు శస్త్రము అనేది ఒక ప్రత్యేకమైన ఆయుధము కాదు అసంగమే శస్త్రము అసంగము అంటే సంగరాహిత్యము సంగతే ఇతి అనైన వైశికో రాగః తద్భవో విషయాలతో కూడి ఉండటము సంగము అంటే విషయముల ఎందు రాగము అట్టి రాగము లేకపోవడము విరాగము అదే అసంగము విషయాలలో ఉన్న దోషాన్ని దర్శించడం చేత కలిగే వైరాగ్యము అసంగత్వమునకు దారితీస్తుంది ఆహారంలో విషం కలిసి ఉందని తెలిసిన తరువాత అట్టి ఆహారాన్ని ఎవరైనా భుజిస్తారా ఇది అంతే సంసార వృక్షంలోని దోషాలను దర్శించడం వల్ల ఏర్పడే వైరాగ్యము సంసారానికి అంటకుండా ఉండేలా చేస్తుంది అదే అసంగము ఇది విషయత్యాగము వలన సందత్యాగము వలన ప్రాప్తించే ఫలం కనుకనే విషయత్యాగము సంగత్యాగమును భక్తికి ముఖ్య సాధనములుగా అభివర్ణించాడు నారద మహర్షి తత్తు విషయ నారద భక్తి సూత్రములు ముప్పై విడిపడటము విషయ త్యాగమైతే వ్యక్తులతో కల్పించుకున్న సంబంధాల నుండి విడిపడటము సంగత్యాగము అదే అసంగము మరి ఏ వ్యక్తుల నుండి విడిపడటము అసంగమవుతుంది దీనికి సమాధానము ప్రస్తుత శ్లోకంపై వారు అందించిన భాష్యంలోని నిర్వచనమును చూద్దాం అసంగశస్త్రము అంటే పుత్ర విత్త విత్తలోకేషనాదుల ఎందు వైరాగ్యమే అసంగము వాటికి దూరంగా ఉండటమే అసంగము అదే పుత్ర విత్త విత్తలోకేశాదిభ్యహ వ్యుత్థానం ఈ విధంగా అసంగ బుద్ధి ఏర్పడిన వారికే పరమేశ్వరుని ఎందు భక్తి కలుగుతుంది భగవంతుని భక్తి అఖండంగా సాగించిన వారే మోక్షాన్ని పొందుతారు ఈ విషయాన్ని భాగవతం యథాతథం ప్రవచించింది పూని యగువాడు దీని తీవ్ర భక్తి యోగంబుచేత విరక్తి బొంది ముముక్షువు అంటే మోక్షాపేక్ష కలవాడు విశేషకాలయందు అసంధుడై అఖండమైన భక్తి యోగాన్ని అనుష్ఠించాలి అని ఆంధ్రమహాభాగవతం తృతీయ స్కంధములో భగవానుడైన కపిలుడు తన తల్లి దేవహూతికి జ్ఞానోపదేశం చేశాడు సంఘత్వములో ప్రధానమైంది మమకారము దానికి ఆధారమైంది అహంకారము అసంఘత్వము అనేది మమకార త్యాగముతో ఆరంభం కావాలి మమకారాన్ని ఎలా త్యాగం చేయాలి మమకారం అనేది వస్తువు కాదు తీసి దూరంగా ప్రవేటానికి వివేకము లేకపోవడం చేత ప్రాప్తించిన అభిమానమే మమకారము కనుక అది వివేక విచారాధుల వల్లనే దూరం అవుతుంది వారు నిర్దేశించినట్లు మమకార త్యాగము నుండే ఆరంభం కావాలి తన తరువాత తనకు అత్యంత ప్రియంగా అనిపించేవారు నిత్య సాంగత్యము చేత మమకారాన్ని పోషించేవారు భార్యాపుత్రాదులే కనుక అసంగమనేది వారి నుండే ప్రారంభం కావాలి పుత్రధారాదుల ఎందు అసంగత్వము అంటే కుటుంబానికి దూరం కావడం అని కాదు కుటుంబము నందు మమకారము లేకుండా ఉండటము మోహం లేకుండా కలిసి ఉండటము వివేకంతో విచారంతో జీవించడము వివేకము కలిగి విచారం చేయగలిగితే పుత్రధారాదుల ఎందు మమకారము క్షీణిస్తూ ఉంటుంది ఒక దశలో లేకుండా పోతుంది పుత్రుడెవరు భార్య ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించడమే విచారము వీరిపై మమకారము ఎక్కడ నుండి ఆవిర్భవించిందో ఆ మూలం వైపుకు పోవడమే విచారము ఈ విధమైన విచారము యొక్క ఫలితంగా భార్యాపుత్రాదుల మమకారము అధ్యాస అధ్యాసజనితమే అని తేలిపోతుంది కేవలం ఆరోపమేనని అర్థం అవుతుంది పెళ్లి కాకముందు భార్య ఎవరో తెలియదు పుట్టకముందు డెవరో తెలియదు ఒక కాలంలో పెళ్లి మీద భార్య చేరువైంది ఆ తరువాత పుత్రుడు కలిగాడు వీరంతా కాలంలో మనకు తోడయ్యారు మమకారం పెంచుకోవడం వల్ల ప్రియమయ్యారు ప్రియం భవతి కాలంలో తోడైన వారందరూ కాలంలో దూరం అవుతారు లేదా మనమైన వారికి దూరం అవుతాము దూరమైన క్షణాన ప్రియత్వానికి అర్థం ఏమిటి భార్యాపుత్రులు ముందు వారు మనకు ప్రియులుకారు అంటే వాళ్లు రాకముందు మనలో ప్రియత్వం లేదా ఎవరి ఎవరిమీద ఉండింది మనమీదే ఉండింది మనమీదే మనకు ప్రియత్వం ఉండింది వాళ్లు దూరమైన తరువాత మనలో మనకు ప్రియత్వం ఉంటుంది ఎవరి మీద ఉంటుంది మనమీదే ఉంటుంది కనుక పెళ్లి కాకముందు మనమే మనకు ప్రియమైన వాళ్లం భార్యాపుత్రులు కలిగిన తరువాత వాళ్లు మనకు ప్రియంగా కనిపించారు అనిపించారు ఇదే మమకారము వాళ్లు దూరమైన తరువాత మళ్లీ మనమే మనకు ప్రియంగా ఉంటాము ఇది విచారంలో తేలవలసిన విషయం ప్రియ వస్తువు ప్రియ విషయం ఏది అని ఆలోచిస్తే ఎవరికి వారే ప్రియం ఇది సత్యజ్ఞానం జనిత వివేకము తనకు తాను ప్రియం కావడం చేత తనతో సంబంధాన్ని కలిగిన వారు ప్రియంగా అనిపించారు వారిలో ప్రధానమైన వారు భార్యాపిల్లలు వాస్తవానికి తానే తనకు భార్యాపుత్రుల ఎందు ఉండేది ఆరోపిత ప్రియత్వమే కాని సత్యమైన కాదు ఈ సత్యాన్ని కోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి దివ్యంగా భాషించాడు నవా అరే జాయ కామాయ కామాయ పుత్రాహ ప్రియ భవంతి నవా అరే విత్త కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి భార్య ప్రియంగా ఉంది అంటే భార్య మీద ప్రియత్వము ఉందని కాదు తన స్వప్రయోజనార్థమే భార్య ప్రియంగా కనిపిస్తూ ఉంది పుత్రునిపై ఉన్న ప్రియత్వము పుత్రునికి సంబంధించింది కాదు తనకు సంబంధించింది విత్తంపై ఉన్న ప్రియత్వము విత్తాన్ని అంటిపెట్టుకొని లేదు విత్తము తనకు అపకరించడం చేత తనపై తనకు ప్రియత్వము ఉండటం కారణంగా విత్తము ప్రియంగా కనిపిస్తోంది ఎవరికి ఏవి ఉపకరిస్తే వాటిపై వారికి ప్రియత్వము జనిస్తూ ఉంటుంది అవే నిరుపయోగంగా బ్రతుకులో కంటకంగా మారినప్పుడు ప్రియత్వాలు భారమౌతాయి ప్రియమైన వాళ్లు దూరం అవుతారు అవి భార్యాభర్తల మధ్య విడాకులు కావచ్చు తండ్రి కొడుకుల మధ్య తెగతెంపులు కావచ్చు ఇప్పుడు ఆలోచించండి ఏది ప్రియత్వము ఎక్కడి మమకారము ఎవరు విచారించే వివేకమే గనుక మనిషికి ఉంటే మమకారం క్షణంలో మాయమవుతుంది ఎవరు ప్రియులు ప్రియులుకారనీ ఎవరు ఎవరికీ బంధువులుకారనీ సంబంధాలన్నీ కల్పితాలేనని తేలిపోతుంది విచార్యమానైన కశ్యాపి కశ్చిత్ బంధుహ ఇక ఆ తరువాత మమకారం ఎక్కడుంటుంది అదే అసంగము స్వప్నంలో కలిసి కాపురం సాగించిన భార్యాపుత్రులు మేలుకున్న తరువాత ఉంటారా మాయా కాపురం మాయాదారాసుతులు అని సరిపెట్టుకుంటాం కలలోని కాపురాలు ఎలాంటివో అర్థమైతే ఇలలోని కాపురాలు కూడా అలాంటివే అని అర్థం అవుతుంది ఏవైనా సంసారాలే అన్ని మాయామయాలే నిథ్యారూపాలే అసలు సంసారం అంటేనే గొప్ప విచిత్రము అదొక పెద్ద మాయ ఈ విధమైన సత్యావగాహనలో సంసారము మిథ్య అని అర్థం అవుతుంది కనుక అసంగత్వం దానంతటా అదే బుద్ధిలో స్థిరపడిపోతుంది ఈ చేత అనర్థదాయకమైన సంసార వృక్షాన్ని ఖండించాలి దృఢమైన శస్త్రము చేత సంసార కూకటి వేళ్ళతో సహా పెకలించి వేయాలి శస్త్రాన దృఢన చిత్వా సంసార వృక్షం సబీజం ఉద్ధృత్య అదంతా ఇందుక ఇప్పుడు చెప్పండి ఏది సంసార వృక్షము ఇప్పుడది ఏమైపోయింది అసలు ఒకప్పుడు ఉండిందా ఉంటే ఎక్కడ ఉండింది చెప్పన అజ్ఞానంలో ఉండింది ఎవరి అజ్ఞానంలో ఎవరిలో అజ్ఞానం ఉంటే వారిలోనే ఉండింది అజ్ఞానం తొలగితే సంసార వృక్షం ఉంటుందా ఉండదు మిథ్యా వృక్షానికి స్వతంత్ర మనుగడ ఎలా ఉంటుంది వరకే తెలియనంతవరకే మాయమాయగా అర్థం కానంతవరకే సంసార వృక్షము ఉంటుంది తనను ఆశ్రయించిన వారిని తన ఛాయలో ఆడిస్తూనే ఉంటుంది అర్థం చేసుకున్నవారికి మాయగా మిగిలిపోతుంది ఎండమావిగా తెలిసిపోతుంది వాళ్లను ఇక ఆడించలేక లేకతానే ఆగిపోతుంది అదృశ్యమైపోతుంది చేత సంసార వృక్షాన్ని ఖండించడమంటే ఇదే అజ్ఞానాన్ని అంతం చేయడమే సంసార వృక్షాన్ని సమూలంగా ఖండించడము లేకనే ఉన్నట్లు అనిపించి అనర్ధాన్ని సృష్టించిన మాయామయమైన సంసార వృక్షమును స్థూలంగా ఖండించింది ఏమీ లేదు అశ్వత్థమనే సంసార వృక్షము లేనిదే అని గ్రహించడమే మిథ్యావృక్ష ఖండనము మరి ప్రస్తుత అధ్యాయంలో ఇంతవరకు సంసార వృక్షాన్ని వర్ణించుకుంటూ వచ్చింది దానిని నిర్మూలించడానికేనా లేనిదే అని తెలుసుకోవడానికేనా లేకుండా పోయేదే అని అర్థం చేసుకోవడానికేనా ఇందుకేనా అదంతా అవును ఇదొక లీల రామలీల కాదు రావణలీల రావణలీల దగ్ధమైతే ఆ తరువాత రామలీల శోభాయమానంగా కళకళలాడుతుంది రావణలీల మాయాగోళ మనదేశంలో కొన్ని ప్రాంతాలలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భములో రావణలీల అనే ఒక ఆట ఆడుతారు ఎత్తైన రావణాసురుని విగ్రహాన్ని తయారు చేస్తారు ఆ ప్రదర్శనను తిలకించడానికి జనులు తండోపతండాలుగా వస్తుంటారు ఒక చోట రావణలీల క్రీడ జరుగుతూ ఉంది ఆ వైపే వస్తున్న ఒక సాధువు ఆ క్రీడను పట్టించుకోకుండా రావణ రూపాన్ని చూడన చూడకుండా తన దారిన తాను పోతూ ఉన్నాడు ఆ సాధువును ఒక యువకుడు గమనించి దగ్గరకు వెళ్లి స్వామి రావణలీల ఆట అద్భుతంగా సాగుతూ ఉంది జనమంతా తిలకిస్తున్నారు వైపు దృష్టిని కూడా సారించకుండా మీ దారిన మీరు పోతున్నారే అన్నాడు సాధువు నవ్వి తగలబడే దానిని తిలకించి పొలకించేదేముంది నాయనా అంటూ దారిన తాను వెళ్లిపోయాడు యువకుడికి అర్థం కాలేదు లోగా రావణ విగ్రహానికి అమర్చిన పెద్ద వత్తికి కార్యకర్తలు నిప్పు అంటించారు అంతే రావణ విగ్రహం క్షణాల్లో పైకి దూసుకుపోయి పేలిపోయింది జనులందరూ అరుపులతో కేరింతలతో చప్పట్లు కొట్టారు సాధువాక్యం యువకుడికి అప్పుడు అర్థమైంది వేలాది సొమ్ము వెచ్చించి రకరకాల హంగులతో రావణ విగ్రహాన్ని రూపొందించింది ఇలా తగలబెట్టడానికే నన్నమాట అంతే మరి సంసార వృక్షాన్ని కూడా రూపకాలంకార వైభవముతో ముచ్చటగా మూడు శ్లోకాలలో ముకుందుడు వర్ణించింది ఆ చెట్టెక్కి ఊగడానికి కాదు దానిని అమాంతం పెకలించి వేయడానికి అదే జరిగింది అనర్థం అంతరించింది కాని అంతటితో సరిపోదు బ్రతుకు అర్థవంతం కావాలి ఆత్మవర్తం కావాలి తరువాత శ్లోకంలో అదే విషయం